భారీ అగ్ని ప్రమాదం జరిగింది. కాటేదాన్లోని ఓ ఫ్యాక్టరీలో భారీగా మంటలు చెలరేగాయి. మూడంతస్తులకు మంటలు వ్యాపించాయి. దట్టమైన పొగ మంటలు వ్యాపించడంతో స్థానికులు భయాందోళనకు గురయ్యారు. ఘటనా స్థలానికి చేరుకుని మంటలను అదుపు చేశారు ఫైర్ సిబ్బంది. 4 ఫైర్ ఇంజన్లతో మంటలను అదుపు చేశారు. మంటలు చెలరేగిన సమయంలో ఫ్యాక్టరీలో దాదాపుగా 100 మంది కార్మికులు పనిచేస్తున్నారని తెలిసింది. మంటలు వ్యాపించడంతో భయంతో వారు బయటకు పరుగులు తీశారని స్థానికులు చెబుతున్నారు. ఇన్ఫర్మేషన్ వచ్చింది ఫ్యాక్టరీలో ఫైర్ అవుతుందని. మేము తెలుసుకుంటే అక్కడ పైన ప్యాకింగ్ మెటీరియల్ స్టోర్ చేస్తాం టాప్ ఫ్లోర్లో. అక్కడ షార్ట్ సర్క్యూట్ అయ్యి మంటలు అంటుకున్నాయి. వెంటనే ఫైర్ ఇంజిన్కి రిపోర్ట్ చేసి మేము ఇక్కడికి వచ్చాము. ఇంకా మంటలు అదుపులోకి రాలేదు. వాళ్ళైతే వాళ్ళు ప్రయత్నం చేస్తున్నారు. అంటే ఎంతమంది పనిచేస్తున్నారు సార్? అంటే ఒక 100 మెంబర్స్ సార్. ప్రొడక్షన్లో ఒక 100 మెంబర్స్ ఉంటారు, కానీ అందరు బయటకు వచ్చారు. అందరు బయటకు పంపించేసారు వెంటనే ఫైర్ స్టార్ట్ అవ్వగానే. ఎట్లా జరిగిందని ఎక్స్పెక్ట్ చేస్తున్నారు సార్? షార్ట్ సర్క్యూట్. ప్యాకింగ్ మెటీరియల్ కాటన్ బాక్సెస్, డిఓపీపీ ఫిల్మ్ రోల్స్ ఉంటాయి టాప్లో, వాటి వల్ల జరిగింది. ఎంత నష్టం జరిగింది సార్? అది ఇంకా ఇంకా అంచనా వేయలేము. లక్షల్లోనే ఉంటుంది, వేలల్లో కాదు, లక్షల్లోనే ఉంటుంది. Thank you.